నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రయత్నించారు. వైఎస్ఆర్టీపీ కార్యకర్తలతో కలిసి కార్యాలయం ముట్టడికి యత్నించారు. కార్యాలయం గేటు ముందు రోడ్డుపై బైఠాయించి పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన తెలిపారు. షర్మిల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్ గారు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయంలో ఒక సిట్ను వేశారు. ఆ సిట్ ద్వారా ఇప్పుడు పెద్దవాళ్ళ ప్రమేయం ఏమీ లేదు, ఇక్కడ ఉన్నదంతా ఇన్వాల్వ్ అయిందంతా చిన్న చిన్న వాళ్ళు మాత్రమే అని చెప్పించే ప్రయత్నం చేసి ఈ సిట్ ద్వారా ఈ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయాన్ని సునాయసంగా క్లోజ్ చేయాలన్న విషయం మాకు తెలిసింది. కాబట్టి ఈరోజు మేము టీఎస్పీఎస్సీని ముట్టడి చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది. ఇది మేము ఇంతకు ముందు కూడా టీఎస్పీఎస్సీని ముట్టడించాలని ప్రయత్నించినప్పుడు 10 రోజుల కింద కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతర కారణాలకు కూడా మమ్మల్ని బయటికి అడుగు పెట్టనివ్వకుండా నన్ను మొత్తానికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎలాగో అలాగా నేను నిన్న రాత్రి బయటపడి ఒక హోటల్ రూమ్ లో రాత్రి అంతా గడిపి ఈ రోజు టీఎస్పీఎస్సీని ముట్టడించాలి అని మేము నిర్ణయించుకున్నాక కేసీఆర్ గారు ఇక పోలీసులకు ఏమీ పని లేదు అన్నట్టు ఇన్ని రోజులు వందల మంది పోలీసుల చేత నన్ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా వందల మంది పోలీసులు మా చుట్టూతా, నా ఇంటి చుట్టూతా, నా ఆఫీస్ చుట్టూతా డిప్లాయ్ అవ్వడమే కాకుండా ఈ రోజు నా కోసం ఒక లుక్అవుట్ ఆర్డర్ ఇచ్చారు అని కూడా వినిపిస్తుంది. నా కోసం ఒక లుక్అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి నేనేమన్నా క్రిమినల్నా? నేనేమైనా తప్పు చేశానా? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది అంటే దాంట్లో ఎవరి తప్పు ఉంది? మీ ఫోర్స్ అంతా ఎక్కడుండాలి? మీ ప్రయారిటీస్ ఏమై ఉండాలి? నా కోసం లుక్అవుట్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఇంక ఇంతగాని ఇంతకంటే నియంత ముఖ్యమంత్రి, ఇంతకంటే చేతగాని ముఖ్యమంత్రి ఇంక ప్రపంచంలో ఇంకెవడైనా ఉంటాడా? మీరేమో ఎంతైనా కరప్షన్ చేసుకోవచ్చు, మీ బిడ్డ లిక్కర్ స్కామ్ చేసుకోవచ్చు, మీరు కాళేశ్వరంలో కరప్షన్ తినొచ్చు, మీ కొడుకు రియల్ ఎస్టేట్ స్కామ్ చేసుకోవచ్చు, మీ వాళ్ళందరూ కలిసి క్వశ్చన్ పేపర్లు లీక్ చేసుకోవచ్చు, దళిత బంధు మీ అనుచరులకే ఇయ్యచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం టీబీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఇచ్చుకోవచ్చు.